పునీత పౌలు ఎఫెసీలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము వచనములు 15 మరియు 16. కనుక మీరు ఎట్లు జీవించుచున్నారు అను దానిని గూర్చి శ్రద్ధ వహింపుడు. జ్ఞానహీనుల వలె జీవింపకుడు, వివేకవంతుల వలె జీవింపుడు. ఇవి చెడుదనములు కనుక దొరికిన ప్రతి అవకాశమును సద్వినియోగము చేసుకొనుడు. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లేస్తమా, నా పవిత్రమైన స్వస్థత సన్నిధిలో విశ్రాంతి తీసుకో. నాతో నీవు గడిపే ఏకాంత సమయంలోనే నీలో నూతన మార్పును తీసుకురానివ్వు. ఆలోచనలు ఎక్కువగా నా మీదే కేంద్రీకరించి నా పైన నమ్మకంతో నీలోని భయాలను దుఃఖాలను పోగొట్టుకో. నీ మనస్సు తూగుడు బల్లలాంటిది. నీలో నా మీద విశ్వాసం పెరిగితే నీ మనస్సనే తూగుడు బల్ల పైకి లేస్తుంది. అలా కాక నీలో భయం దుఃఖం పెరిగితే అదే తూగుడు బల్ల క్రిందికి దిగిపోతుంది. నాతో నీవు గడిపే సమయం నీలో నా మీద నమ్మకాన్ని పెంచుతుంది. అంతేకాదు, నీ జీవితంలో ఏది ముఖ్యమో ఏది కాదో తెలుసుకోవడానికి ఈ నమ్మకమే దోహదపడుతుంది. శక్తి, సమయము అనేవి అత్యంత విలువైన వాస్తవాలు. కనుక అందులో ఏది నిజంగా ముఖ్యమో దానిని తెలివిగా వినియోగించుకో. నీవు నాతో అత్యంత సన్నిహితంగా పయనిస్తూ ఉన్నప్పుడు నీ సమయాన్ని శక్తిని ఎలా ఉపయోగించాలో నేను నీకు నేర్పుతాను. నా వాక్యము నీ పాదములకు దీపము, నా సన్నిధి నీ మార్గమునకు వెలుగు.